అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, పూజనీయుడ, ప్రేమమయుడ, కర్మ సంపన్నుడైన స్తోత్రాలు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయముల ప్రభావం మేము ప్రదర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన ఆచరిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఎదుగు రక్షించుకున్న స్వామిని వందనాలు. లేని వారికి కూడా ఈ భాగ్యం దయచేయండి. అందుదినము ఈ విధంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేమందరము మీ పాదాల చెంత చేరి వచ్చేట్టుండగా అయ్యా మరి తండ్రి మాత్రం మీరు ఉండే ప్రభువా, మెట్టికు నాయన మరి తండ్రి ఈ సందర్భంలో అనిపిస్తున్న విదాసుని అదేశతో వహించిన వారిని ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థిస్తున్నాం. సమయం ఏంటి ఇంకా నాయన మార్గవంత మరి తండ్రి జాయిన్ అవుతున్న వారు సకాలంగా జాయిన్ కాగలను సహాయం చేయండి. ప్రభావ మెట్టుకు నాయన మరి తండ్రి ముందున్న పాట కార్యక్రమంలో మీ దాసుని మీ ఆత్మపూర్ణంగా చేసి మంచి స్వరం అనుగ్రహించి చెప్పిన పాట పాడగలను సహాయం తెచ్చండి. వాక్యం అందించి మీ దాసుని కూడా మీరు ఆత్మపూర్ణంగా చేసి మాకందరికీ కావలసినటువంటి ఈ అమ్మ యొక్క నిర్ణయకరమైన మాటలు మాకు దయచి వినడుకొని ప్రార్థిస్తున్నాం. మెట్టుకు నాయన ఈ కార్యక్రమం అంతట్లో ఆదరించేంత వరకు ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, మీ నామానికి మహిమ తీసుకొని మిమ్మల్ని మీరు మహిమపరచుకోవడం కొన్ని ప్రార్థిస్తున్నాం. నానా మరి తండ్రి మరి ప్రభా మేమందరం కూడా మీ మాటలు శ్రద్ధగా భయంతో భక్తితో విని ఆ ప్రకారంగా జీవించడానికి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి మీరే మమ్మల్ని ఆయత్తపరచమని మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రభు నా క్రీస్తేశ్వర మూల్యమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనస్థడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. మంచిది. ప్రార్థించిన క్రియలు పెద్దలు ఆదినారాయణకు ప్రేమ వందనాలు. మన మధ్య మరి నాతన్ అన్నగారు ఉన్నారు, పాట పాడి వినిపించాలని అన్నను కోరుచున్నాం. చరణము రెండు పల్లవి రెండు శరణాలు పడాలని కోరుచున్నాం. దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ లో చేరి ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులకు, సహోదరులకు, సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక పల్లవి రెండు శరణాలు పాడదాం. ఓ యౌవనుడా, ఓ సోదరి, నీ కాలగతులు నీకు తెలియునా? నీ గమ్యమేదో నీకు తెలియునా? ఓ యౌవనుడా, ఓ సోదరి, నీ కాలగతులు నీకు తెలియునా? నీ గమ్యమేదో నీకు తెలియునా? ఓ యౌవనుడా, ఓ సోదరి, మట్టితో చేయబడిన మానవుడా, తిరిగి మట్టిలో కలసి పొగువు సోదరుడా. మట్టితో చేయబడిన మానవుడా, తిరిగి మట్టిలో కలసి పొగువు సోదరుడా. సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, నమ్మి రక్షణ నీవు పొందుమురా సోదరా. ఓ యౌవనుడా, ఓ సోదరి, నీ కాలగతులు నీకు తెలియునా? నీ గమ్యమేదో నీకు తెలియునా?
ఓ యౌవనుడా ఓ సోదరి, నీటి బుడగలాంటి నీ జీవితము క్షణములోనే మాయమౌను సోదరుడా. నీటి బుడగలాంటి నీ జీవితము క్షణములో మాయమౌను సోదరుడా. సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, నమ్మి రక్షణ నీవు పొందుమురా సోదరా. ఓ యౌవనుడా ఓ సోదరి, నీ కాలగతులు నీకు తెలియునా, నీ గమ్యమేదో నీకు తెలియునా. ఓ యౌవనుడా ఓ సోదరి, రేపు రేపని నీవు వాయదాలు వేయకు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపు రేపని నీవు వాయదాలు వేయకు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, సమయముండగానే నీవు ప్రభుని నమ్ముకో, తక్షణ నీవు పొందుమురా సోదరా. ఓ యౌవనుడా ఓ సోదరి, నీ కాలగతులు నీకు తెలియునా, నీ గౌణ్యమేదో నీకు తెలియునా. ఓ యౌవనుడా ఓ సోదరి. మంచిది అన్నా, వందనాల, మంచిది, చక్కటి పాట పాడి స్తుతించినందుకు ప్రభుని. మరి ప్రియులు, అతను ప్రేమవందనాలు. మన మధ్య ప్రియులు, మరి డేవిడ్సన్ గారు ఉదయగారి నుంచి ఉన్నారు వాక్య పరిచయ నిమిత్తము. అంతకుముందు ప్రియులు, జాన్ డేవిడ్ గారు ప్రార్థించాలని కోరుచున్నాం. ఉత్తి నుంచి జాన్ డేవిడ్ గారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడ కృపగల మా ప్రియ పనులు కుప్తండి. మీ ఆశీర్వాదంలో భాగంగా రాత్రి అంతా మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఈ ఉదయ కాలంలో మీ పాదములు చెంత చేరి ప్రార్థించడానికి, మీ సన్నిధిలో సహదాసులతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన గొప్ప కృపకు స్తోత్రాలు. నీ దాసుడే ఉదయ కాలంలో డేవిడ్సన్ గారు వాక్యాన్ని వివరిస్తుండగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని నీ దాసుని అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. చెప్తున్న నీ దాసుని మయపరచండి. ఆ వాక్యాన్ని మా మనసులలో ఉంచుకొని దాని ప్రకారం నడుచుకోగలిగే కృప, అనుభవించుకోగలిగే ధన్యత మాలో ప్రతి వారికి దయచేయమని, ఈ కార్యక్రమాన్ని మీ స్వాధీన మంది ఉంచుకోనమని యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించు ప్రియులు. పెద్దలు దేవచంద్ర గారికి ప్రేమ వందనాలు. వాక్య పరీక్ష నిమిత్తం జన్మ 3690 దినమున చేరి వచ్చాం. ప్రియులు, వేగర నుంచి దేవచంద్ర గారు ఉన్నారు వాక్య పరీక్ష చేయవాలని కోర్సు అన్నను ఆహ్వానిస్తున్నాం. 6 గంటల వరకు సమయం ఉంది, అన్నకు సమయాన్ని అప్పచెప్తున్నాం. డేవిడ్సన్ అన్న అన్మీట్ అవ్వండి. వందనాలు. వందనాలు. 6 గంటల వరకు సమయం ఉంది అన్నా, అట్లానే అన్న. ప్రేమైన
దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ కాన్ఫరెన్స్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ, దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు. 3690వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. మరి ఈ దినము దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు పుట్టును అనే మాట దైవగ్రంథమందు రాయబడి ఉన్నది. మరి వెలుగు పుట్టినట్లయితే అందరూ వెలుగుని చూడడానికి అవకాశం ఉంటుంది, కానీ చీకటి వెలుగును గ్రహింపలేక ఉండెను అనే మాట యోహాను గ్రంథంలో రాయబడిందండి. కాబట్టే ప్రభువు తన వెలుగు సంబంధమైన క్రియలను మరింత వెల్లడి చేయాల్సిన పరిస్థితి ఈ లోకానికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువారే తన సొంత రక్తము చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మరి చీకటిలో ఉన్న వారందరికీ వెలుగు ప్రసాదించే పరిస్థితిని ఏర్పాటు చేయడమైన దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. నిర్గమాకాండము 17:14 నుంచి చదువుకుందామండి. నిర్గమాకాండము 17:14 నుంచి చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని రాసి యెహోషువాకు వినిపించును. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలంలో తండ్రి మరి మీ ప్రియులందరితో కలిసి ఆనందించే భాగ్యాన్ని అల్పుడైన నాకు మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, దేవుని కొరకైన ప్రత్యేక వరములు కలిగిన దేవుని బిడ్డలు ఈ మార్నింగ్ కాల్లో దేవుని మాటలు చెబుతూ ఉండగా తండ్రి, అల్పుడనైన నాకు కూడా తండ్రి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవునైనా మరి సృష్టి ఆది నుంచి మీరు మీ బిడ్డలను ఏ విధంగా పెంచారో పోషించారో, శత్రువుల కన్ను వారి మీద పడకుండా గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోసుకొని వచ్చారు. కోడి తన రెక్కల క్రిందకు పిల్లల్ని నాయన తీసుకున్నట్లుగా మమ్మల్ని మీరు కాపాడిన విషయాలు ఒక్కొక్క దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే మా హృదయం స్తుతులతో నిండిపోతుంది. నాయన, ఈ సమయాన్ని మా కొరకై ఆశీర్వదించండి. మీ కృపగల హస్తాన్ని మా మీద ఉంచమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, మనము ఈ సమయంలో అమాలేకీయులను గూర్చి చదువుకున్నామండి. మరి మనిషికి వ్యాజ్యం కలిగితే ఎవరైనా తీర్చగలరు, మరి మనిషికి దేవునికి వ్యాజ్యం కలిగితే దాన్ని ఎవరు తీర్చగలరు? మనం చదువుకున్న వాక్య భాగంలో ఇలాంటి సన్నివేశాన్నే మనం చూడగలము. యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను అనే మాటలో మహోన్నతుడైన దేవునితో మరి మంటి మనిషి లాంటి వ్యక్తి మరి పోరాటాన్ని సూచించే విధంగా ఈ వాక్య భాగము చెప్పబడుతుండగా, మరి ఇట్టి స్థితిని కల్పించిన అమాలేకీయుల యొక్క స్థితిగతులను, వారి పూర్వపరాలను కొంత జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామంలో ముందుకు సాగాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అమాలేకు అనగానే దేవుని వాక్య భాగాల్లో మనకు కనబడే ప్రధానమైన విషయం ఏంటంటే, యూదులపై దాడి చేసిన
ప్రాచీన మొట్టమొదటి దేశం దేశము అనేది మనకు అర్థమవుతుంది. మరి ప్రాచీన కాలం నాటి శత్రువులు అనే మాట కనబడుతుంది. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే రక్త సంబంధులైన వారు అనే విషయము దేవుని వాక్యం వలన మనకు కనబడుతుంది. ప్రాచీన శత్రువులు అనే మాట మాట్లాడడంలో ఒక ఉన్న అర్థం ఏంటంటే ఇస్రాయేలీలకి ప్రాచీన శత్రువులు ఉన్నారు, అదేవిధంగా నేటి కాలంలో ఆధునిక కాలంలో ఆధునిక శత్రువులు కూడా ఉన్నారు. మరి శత్రువులు అనేవారు ఇస్రాయేలీల చుట్టూ అలుముకొని ఉన్న విధానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్రాయేలీలను హెచ్చిస్తూ ఉండగా మరి చిన్నవారిగా చిన్న దేశంగా అల్పమైన జనంగా ఉండగానే దేవుడు వారిని అధికంగా హెచ్చించిన విధానం నాడు నేడు ఎప్పుడూ కూడా సర్వసాధారణంగా ప్రపంచం గమనిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్తున్నాడు, అంజూరపు చెట్టు చిగురించడాన్ని చూడండి అనేసి మనకు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి అన్ని విషయాలలో ఇస్రాయేలీలను ప్రేమించువారు మరి ఆశీర్వదింపబడతారు అనే విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రాచీన కాలంలో యూదులకు శత్రువులు దాదాపు 13 జాతులు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. మరి అలాగనే నేడు కూడా ఇస్రాయేలు దేశము చుట్టూరు కూడా శత్రువులే కనబడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చక్కగా విన్న విధానం ఏంటంటే ఐరన్ కర్టన్ డోమ్ అనే విషయాన్ని గురించి ప్రపంచం మొత్తం కూడా వినడం జరిగిందండి. మరి చుట్టుప్రక్కల ఉండిన దేశాలకు సంబంధించిన వారు అందరూ ఒకటిగా కూడుకొని ఇస్రాయేలు దేశాన్ని తుడిచివేద్దాం, ప్రపంచ పటంలో లేకుండా చేద్దాం అని ప్రయత్నించిన సందర్భాలలో దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన శక్తి, వారికి ఇచ్చిన దేవుడు వారికి ఇచ్చిన ఘనత, మరి దేవుడే వారి పక్షమున పోరాడి మరి ముందుకు సాగిన విధానాలు మనం చూస్తున్నాం. మరి యుద్ధము ఇస్రాయేలుదు కాదు అనేది వారి యొక్క విధానం, వారి పక్షాన దేవుడే యుద్ధం చేస్తున్నాడు అనేది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధైర్యం. మరి చిన్నపిల్లవాడైనా దావీదు అవునండి ఆ ఏలాలోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని ఒక్కసారిగా యుద్ధానికి గొల్యాతు మీదకి వెళ్తూ యుద్ధము యెహోవాదే అని వెళ్తూ ఉన్నాడండి. యుద్ధము యెహోవాదే అక్కడ కనబడుతున్న దావీదు నిమిత్త మాత్రుడు, అక్కడ కనబడుతున్న దావీదు ఎన్నిక లేని వ్యక్తి, యుద్ధము చేసేవాడు యెహోవా అనే మాట ఆయన సొంతంగా పలికి మరి యుద్ధంలోనికి వెళ్ళిన విధానాన్ని మరి ఫిలిస్తీయులు నేడు సర్వ ప్రపంచం గమనిస్తూ ఉంది. అయితే ప్రియమైన వర్లారా, నేడు ఇజ్రాయేలీల టెక్నాలజీ బాంబులకు సంబంధించింది కాదు. అవి ఉన్నాయనుకోండి, లేజర్ బీమ్ అని ఒక చిన్న రే పంపిస్తారండి. ప్రపంచానికి పాఠాలు చెప్పే స్థితిలోనికి అమెరికా లాంటి గొప్ప దేశాలకు పాఠాలు చెప్పే ఆ ధన్యతను దేవుడు ఆ చిన్న దేశమైన కేవలం 90 లక్షల మందితో కూడిన దేశానికి నేడు దేవుడు దయచేశాడు. ప్రియమైన వాళ్ళారా, మరి అభివృద్ధి దేవుడు ఎక్కడ ఎవరికైతే ఇస్తాడో అక్కడే శత్రువులు ఏర్పడడం జరుగుతుందండి. తెలుగులో ఒక మాట ఉందండి, ఒక పదము, దానిని అజాత శత్రువు అనేసి పిలుస్తారు. అజాత శత్రువు అనే పదము దేవుని వాక్యానికి ఎక్కడ సరిపోదండి. అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలవాడు అనేసి అర్థమండి. అంటే అతనికి శత్రువులే లేరు అనేది దాని అర్థం. మరి మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో అజాత శత్రువుగా బ్రతకాలి అనే వాంఛించేవారు, కోరుకునేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి. కానీ అది వీలు కాదులేండి. కాకపోతే
ఈ పదము అనేది అజాతశత్రు అనే పదము మరి భారతీయులకు ఎంతో ఇష్టమైనది. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి శత్రువులు లేకుండా మరి అభివృద్ధి లేదు, శత్రువులు లేకుండా క్షేమము దేవుని నుండి మనకు కలగదు. శత్రువుతో పోరాడుతూనే జీవితం అంతా ముందుకు సాగాలనేది దేవుని యొక్క వాక్యమై ఉన్నదండి. ప్రియమైన వారలారా, అమాలేకు ఎవరు అనేసి దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే చూడండి, అమాలేకు యొక్క తాత ఎదోము అనగా ఏశావు సంతతి వాడుగా అమాలేకు మనకు కనిపిస్తూ ఉన్నాడండి. దేవుని వాక్యంలో ఆది కాండము 36వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి అమాలేకు యొక్క పుట్టుక అవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. మరి చూద్దాం చూడండి, ఆది కాండము 36వ అధ్యాయము 6వ వచనం మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలిఫజు, ఏశావు భార్య అయిన బషమతు కుమారుడు అగు రఘుయేలు. ఎలిఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలిఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ప్రియమైన వారలారా, ఈ అమాలేకు అనే వ్యక్తి సేయూరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళిలో నుంచి వచ్చాడండి. ఆయనకు ఎలీఫజు అనే కుమారుడున్నాడు. ఎలీఫజుకు తిమ్నా అనే భార్య ఉందండి. ఈ తిమ్నా అనే భార్య నుండి అమాలేకు పుట్టినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందండి. మరి అమాలేకు ఎవరు అంటే ఏశావు యొక్క మనమడుగా దైవవాక్యము తెలియజేస్తూ ఉందండి. మరి ఏశావుకు ఇస్సాకుకు వారి మధ్యలో ఉన్న దైవ సంబంధం, మరి శారీరక సంబంధం, వీటిని జ్ఞాపకం చేసుకుందామండి. అందరూ అంటారు మరి ఏశావు ఇస్సాకు, ఏశావు యాకోబు అండి, ఏశావు యాకోబు అన్నదమ్ములు అని చెప్తారండి. దైవవాక్యం అయితే మాత్రం వారిని కవలలుగానే తెలియజేస్తుంది. అంతేకాదండి, రిబ్కా యొక్క కడుపులో ఈ బిడ్డలిద్దరూ పెనుగులాడుకోవడం ఆమె తట్టుకోలేకపోతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే 25వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆది కాండం 25వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి రిబ్కా గర్భంలోనే యాకోబు ఏశావు పెనుగులాడుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నామండి. వారి యొక్క ఆ కోపము, వారి యొక్క సమస్యలు, లేదా ఒకరినొకరు ద్వేషించుకోవడం అనే విషయము ఈ భూమిలోనికి వచ్చిన తర్వాత మొదలైన విధానం కాదండి. వారి యొక్క ద్వేషము రిబ్కా కడుపులో నుండే ప్రారంభమైనది. పుట్టక ముందే ఈ ప్రయాణము మొదలైనది. ఇస్సాకును కుమారులైన
యాకోబు ఏశావులు ఒకరినొకరు ద్వేషించుకోరు. యాకోబు ద్వేషించలేదు కానీ ఇస్సాకు ఏశావు ఎక్కువగా ద్వేషించడం అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వార్లారా, మరి ఈ యొక్క విధానము రిబ్కా గర్భములో నుంచే బయటకు వచ్చి, అంతేకాదండి ఆ తల్లి తట్టుకోలేకపోయింది, నేను ఇలాగైతే బ్రతకడం ఎందుకు అనుకుంది. మరి బ్రతికిన తర్వాత కూడా అయ్యా మీ ఇద్దరిని ఒక దినమందే నేను పోగొట్టుకోవడం ఎందుకు అనేసి యాకోబును పిలిచి మామ దగ్గరకు పంపివేసింది. గర్భములో ప్రారంభమైన ఈ సమస్య మరి బ్రతుకంతా కొనసాగుతూనే ఉంది, యుగాలు గడిచిపోయినా బ్రతుకు కనబడుతూనే ఉంది. అమాలేకు సంపూర్ణంగా నాశనమయ్యేదాకా ఈ విధానం కనబడుతూనే ఉందండి. అంతేకాదండి మరి రిబ్కా గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును ఏశావు మొదటిగా బయటకు వస్తున్నాడు, ఆయన మెడుమ పట్టుకొని యాకోబు బయటకు వస్తున్నాడు. క్షణకాలంలో జ్యేష్ఠత్వం నీదవుతుందిరా అనే విషయము గర్భంలో నుంచే గమనించినాడుగా యాకోబు కనబడుతున్నాడు. ప్రియమైన వార్లారా, వీటన్నిటిని మనం గమనిస్తే మరి వారి ఏశావు యొక్క ద్వేషము యాకోబు మీద గర్భములో నుండే ప్రారంభమైనట్లుగా కనబడుతూ ఉంది, దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. ప్రియమైన వార్లారా, మరి ఈ ద్వేషానికి మరి దేవుని వాక్యంలో అనేక విషయాలలో మరి యాకోబు విషయమైన దేవుని ప్రేమను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మాట మరి ఆనాడే రిబ్కాతోటి, అలాగనే ఆమె భర్త అయిన ఇస్సాకుతోటి దేవుడు చెప్పడం జరుగుతుంది. దేవుడు ఆమెతో ఇట్లా, నేను రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ప్రియమైన వార్లారా, ఈ విషయాలన్నిటినీ మనం గమనించినట్లయితే ఒకరు దేవుని యొక్క శక్తితో వృద్ధిలోనికి వచ్చిన వారు ఒకరైతే మరి మరొకరిని గమనించితే అహంకారముతోటి గర్వముతోటి మరి ముందుకు వచ్చిన వారు తన రక్తమే, తమ మాంసమే, తన అండబలమే, తన అంగబలమే అన్నిటినీ సాధించగలదు అనే విధానంలో పైకి వచ్చిన వాడు మరి అమాలేకు వంశస్థులుగా కనబడుతున్నారు. ప్రియమైన వార్లారా, అమాలేకు అనే వ్యక్తి ఏశావు కుమారుడైన ఎలీఫజునకు తిమ్నా అనిన ఉపపత్ని కనిన కుమారులలో ఒకడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందండి. అంతేకాకుండా ప్రియమైన వార్లారా, వీరు ఎక్కడ నివసించారు అనేసి మనం చూస్తే యాకోబు దగ్గర నుంచి వారు దూరంగా వెళ్ళిపోయారు అని ఆది కాండంలో రాయబడిందండి. ఎందుకంటే వారు మిక్కిలి ధనవంతులు, వారి యొక్క పశువులు గొర్రెలు రెండు కలిసి ఉండలేకపోయాయి, కాబట్టి వారు చేయూరు మన్యంలోనికి వెళ్ళిపోయారు అని చెప్పబడిందండి. చేయూరు మన్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలీలు అక్కడనే, అంటే దేవుడు వారికి ఇచ్చిన అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన ఆ ప్రదేశంలో యాకోబు ఉంటే మరి ఈ ఏశావు చేయూరు మన్యానికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో కనబడుతూ ఉందండి. ప్రియమైన వార్లారా, మరలా ప్రాచీన శత్రువులుగా వీరు ఎక్కడ కనబడ్డారు అనే దేవుని వాక్యంలో గమనిస్తే రెఫదీము దాటిన తర్వాత ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలీ రెఫదీములోకి వచ్చిన తర్వాత
ఆ ప్రక్క భూభాగంలో ఈ అమాలేకీయులు ఉండేవారండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే తరువాత అమాలేకీయులు వచ్చి రెఫెదేములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా అనే మాట కనబడుతుందండి. ఈ మాటను మనం గమనించినట్లయితే సంప్రదింపులు ఏమీ లేవండి. ఇశ్రాయేలీలకు కానీ అమాలేకీయులకు కానీ మధ్యలో ఏవో మాటలు కానీ వాగ్వివాదాలు కానీ జరిగినట్లుగా ఏమీ కనబడడం లేదు. రెఫెదేములో ఉన్న ఇశ్రాయేలీలతో మరి యుద్ధం అనేది జరిగిపోయిందండి. ఈ యుద్ధంలో అమాలేకీయులు ఓడిపోవడం జరుగుతుందండి. దేవుడు మరి ఇక్కడ ఇద్దరు కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాడండి యుద్ధంలో. ఆ ఇద్దరు కొత్త వ్యక్తులు ఎవరు అంటే మరి యెహోషువ ఈ సమయంలోనే మొదటిగా కనబడతాడు. హూరు అనే దైవజనుడు కూడా ఇదే సమయంలో కనబడతాడండి. ఇశ్రాయేలును రక్షించడానికి మరి మోషే దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డలుగా వీరిద్దరూ మరి అక్కడ కనబడడం జరుగుతుందండి. యెహోషువ తన కత్తి వాత చేత అమాలేకీయులను వేయడం జరిగిందండి. అదేవిధంగా హూరు మోషే చెప్తున్నాడు, రేపు నేను మరలా ఈ కొండ మీదకి ఎక్కుతాను, మరి నా కర్ర పట్టుకొని ఎక్కుతాను అనేసి చెప్పి ఆయన చెప్పినట్లుగా కొండ మీద ఎక్కాడు. అహరోను, హూరు వీరిద్దరూ కూడా దైవజనుడైన మోషే చేతులు క్రింద పడకుండా ఆ చేతులను అలాగనే ఆపుతున్నారు. హూరు కూడా ఒక ఇప్పుడే పరిచయమైన అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనే పరిచయమైన ఒక వ్యక్తి అండి. వీరిని దేవుడు తన కార్యం కోసం ఎన్నుకున్నాడు. హూరు పేరు మరలా బైబిల్లో కనబడినట్లుగా కనబడదు. మరి దేవుని కొరకు తన్ను తాను ఒక విశిష్టమైన కార్యానికి, గొప్ప కార్యానికి తన్ను తాను ఏర్పరచుకుని, దేవుడు ఏర్పరచుకుని పిలిచిన విధానానికి తాను అంగీకరించి వచ్చాడండి. మన సమాజంలో, దేవుని సంఘములో, మరి బయటికి కనబడకుండా దేవుని కొరకు పాటుపడే వ్యక్తులు ఎందరో. మరి ఒక దైవజనుడు దేవుని కొరకు నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తి యొక్క సేవలో తాము కనబడకుండా సహాయము చేసేవారు ఎంతమందో. కాబట్టే హూరు అనే దైవజనుడు మరి దేవుని కొరకు అప్పుడే అలా కనబడిన ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మోషే చేతులు క్రిందకు పడితే, మోషే చేతులు ఆకాశమునకు ఎత్తడం మానివేస్తే, ఆ చేతులు క్రింద పడితే అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారండి. ప్రార్థనా జీవితంలో మరి చేతులు క్రిందకు పడితే శత్రువు గెలుస్తాడు. ఇదే విషయాన్ని గూర్చి దేవుడు ఈ సమయంలో తెలియజేయడం జరిగింది. ఆ చేతులు అలాగనే పడకుండా, క్రింద పడకుండా, మరి యుద్ధము సమాప్తమవునంత వరకు ఆ చేతులను అలాగనే పెట్టిన భక్తులు అహరోను, హూరులు. మరి ఈ విధంగా అమాలేకీయులు కత్తివాత చేత చనిపోవు పర్యంతము, వారి రాజును చంపు పర్యంతము, మరి ఆ చేతులు అలాగనే ఎత్తి పెట్టడం జరిగింది. అయితే ప్రియమైన వార్లారా, మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే మరి యెహోవా సింహాసనమునకు విరోధముగా తమ చేతులు ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరము యుద్ధము అని చెప్పబడిన మాట రాయబడిందండి. అంతేకాకుండా ఈ పరిస్థితి, అమాలేకీయులు చేసిన పరిస్థితి చాలా ఘోరమైనదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి అత్యధిక ఆగ్రహాన్ని తెప్పించిన విషయంగా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు దేవునికి ఇంత కోపం వచ్చింది? దేవుని యొక్క కోపము క్షణమాత్రము చాలు కదా? మరి
అత్యంత కరుణా సంపన్నుడైన మన ప్రభువారు మరి ఆయన కోపిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 7:17-14 మనం చూస్తే అక్కడ నేను తుడిచివేస్తాను అంటున్నాడండి. దేవుడు తుడిచివేస్తాను. చూడండి, ఈ కార్యాన్ని మనుషులు ఒక్కరే చేయడం లేదు. అమాలేకీయులను తుడిచివేసే కార్యక్రమాన్ని దేవుడు మనుషులకు ఇస్తూ ఉన్నాడండి. మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 25 ద్వితీయోపదేశ కాండము 25 మనం గమనించినట్లయితే 19:25-19 మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొను. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేక్యుల పేరు తుడిచివేయవలెను. ఇది మరిచిపోవద్దు. మరి సంఖ్యాకాండంలో చూస్తే జ్ఞాపకార్థముగా వ్రాసి యెహోవాకు వినిపించుము అని వ్రాయబడిందండి. ఇది మరిచిపోవద్దు అని చెప్పబడిందండి. ప్రియమైన వారలారా, మరి ఈ అమాలేకీయులు ఎవరు అనే విషయాన్ని ఇంకొంచెం క్లియర్గా దేవుని వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. మరి ప్రాచీన కాలము నాటి ఆ చరిత్ర వీరిని ఏ విధంగా చెప్పబడింది? వీరు దేవునికి ఎందుకు శత్రువులుగా మారారు అనే విషయాల్ని మరి మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలతో నడుచుచుండగా దేవునికి ఇశ్రాయేలీలకు ఎటువంటి మరి పాప విషయంలో తేడా లేకున్న సమయంలో ఏ శత్రువైనా ఇశ్రాయేలీను గెలిచాడా? దేవుడు వారి పక్షమున నుండగా మరి ఏ శత్రువైనా ఇశ్రాయేలీను నశింపచేసిన పరిస్థితి దేవుని వాక్యంలో కనబడుతుందా అనేసంటే, దేవుని వాక్యంలో ఎక్కడ కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆజ్ఞలలో ఇశ్రాయేలీలు నడిచిన ప్రదేశాలలో వారికి ఓటమి అనేది సంభవించలేదని, వారు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవునికి దూరంగా వెళ్ళిన పరిస్థితిలో మందసాన్ని యుద్ధభూమిలోకి తీసుకెళ్ళినా కూడా వారికి విజయము దక్కలేదండి. అయితే ఇశ్రాయేలీల విషయాల్లో సమస్త భూప్రపంచము భయపడుతూనే వస్తుంది. రాహబు అంటుంది, అయ్యా మిమ్మల్ని గురించి వినినప్పుడు మా హృదయము మైనము వలె కరిగిపోయింది అని చెప్తూ ఉంది. ఇంకొక అతను చెప్తున్నాడు, అయ్యా అయ్యా అదిగో ఐగుప్తు నుంచి వస్తున్నారు, ఎద్దు బీటిని నాకి వేసినట్లు నాకి వేస్తున్నారు, నీవు వచ్చి మా కొరకు వారిని శపించుము అంటున్నాడని. బాలాకు రాజు బిలామును పిలిపిస్తూ ఉన్నాడు, శపించడానికి పిలిపిస్తున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఏ వడి వంక లేదు, దేవుడే వారిని ఆశీర్వదించను, నేనెలా శపిస్తాను అంటున్నాడు. ఎన్నిసార్లు ఎద్దులను వధ చేసి దర్శనములో చూడాలన్నా కూడా యెహోవాయే ఆశీర్వదించను అంటూ తాను చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క కార్యాలు వారి పక్షమున ఉండగా ఏ శత్రువు వారి మీద ఆనందించలేదు, ఏ శత్రువు వారి మీద ఉత్సాహించలేదు, కానీ దేవునితో నడుస్తున్నారు.
ఎంతో ఆనందకరమైన యాత్ర. సమస్త భూప్రపంచము విని ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు ఇశ్రాయేలీలను తన మార్గంలో నడిపిస్తున్నాడు. వారి కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఆరిన నేల మీద వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వస్తున్నాడు. అయితే ఈ సమయంలో మరి షేయూరు మన్యము దగ్గరికి రాగానే జరిగిన విషయం ఏంటంటే, మరి సహోదరులైన ఏషావు వంశీయులు వారు చేసిన కార్యం ఏంటంటే, ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అని చెప్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులు దేవునితో ఉండగానే మరి వీరి యొక్క పంజా ఇశ్రాయేలీల మీద పడింది. అలసిపోయి ఉన్న వారిలో కొంతని హతము చేశారు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్న నీ దేశంలో దేవుడు విశ్రాంతినిచ్చిన సమయంలో వారి పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి అని చెప్పబడుతున్నాను. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మరి వీరు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఏశావుకు యాకోబుకు మరి దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి యాకోబు పైన ఏశావుకు ద్వేషం ఉంది. ఏశావు కొంత సముదాయించుకుంటున్నారు. నా తండ్రి చనిపోయిన తర్వాత మా తండ్రికి సంబంధించిన దుఃఖ దినములు గడిచిన తర్వాత నేను యాకోబును చంపివేస్తాను అంటున్నాడు. ఏశావు యాకోబు విషయంలో తన్ను తాను సముదాయించుకుంటున్నాడు. కోపాన్ని ఒక్కసారిగా వెళ్ళగట్టుకోకుండా ఉంటున్నాడు. అంతేకాకుండా దేవునితో యాకోబుకు దర్శనమైన తరువాత దేవునితో మాట్లాడుతున్న విధానంలో, నీవు నా ఇంటికి తీసుకొని వస్తే, ఆహారాన్ని నాకిస్తే నీవు నా దేవుడు అవుతావు, నేను తలక్రింద పెట్టుకున్న ఈ రాయి మందిరం అవుతుంది అనేసి దేవునితో వాగ్దానము తాను చేశాడు. కాబట్టే మరి దేవుడు యాకోబును క్షేమంగా మరి పద్దనరాము నుంచి మామ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తుంటే తన సహోదరుని మీద పడి ఏడ్చాడని. మరి యాకోబు హృదయంలో ఎన్ని భయాలున్నా యాకోబు హృదయాన్ని ఏశావు హృదయాన్ని దేవుడు మార్చేసేశాడు. కానీ అమాలేకీయులు ఎవరు మరి ఏశావు యొక్క సంతానం. ఎటు చూసినా కూడా ఏశావు యొక్క కోపాన్ని నరనరాన జీర్ణించుకున్నవాళ్ళు. యాకోబు ఏశావు యొక్క మాటలను వీరు తమ నరనరాన జీర్ణించుకున్నవారు. ఏశావు అయినా కొంత దేవుడు చూపిన ప్రేమను బట్టి తాను యాకోబును ప్రేమించాడు. కానీ ఏశావు మనముడైన అమాలేకీయు, మరి ఏశావు కుటుంబంలోనే పెరిగాడు, ఏశావుతోనే ఉన్నాడు. ఏశావు యొక్క ఆ అసూయ, ఈర్ష్య, ద్వేషాలను నరనరాన మరి ఎక్కించుకున్నవాడుగా కనబడుతున్నట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తుందండి. ప్రియమైన వారలారా, చూడండి, ఏశావుకు అనేక మంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఏశావుకు సంబంధించిన కోపాన్ని, ఏశావుకు సంబంధించిన అసూయను, ఈర్ష్యను నరనరాన రక్తమంతా ఉడికిపోతున్నట్లుగా ఉంచుకునిన, వీరందరికీ ప్రతినిధిగా ఉండిన ఏకైక వ్యక్తి అమాలేకు వంశస్థులుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. ప్రియమైన వారలారా, అమాలేకు దాడి చేయడానికి కారణాలు ఏంటి? దేవుని వాక్యంలో కొన్ని విషయాలు కనబడతాయండి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 25:17 మనం గమనిస్తే, 25 వచనంలో మనం గమనిస్తే,
మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకును. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్న అప్పుడు నీ వారిలో వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. బలహీనులనందరినీ హతము చేశాడు. వెనక నుంచి వచ్చాడు, ముందు నుంచి రాలేడు, వెనక నుంచే వచ్చాడు, చంపేశాడు. కారణం ఏంటంటే చక్కగా ఒక కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అతడు దేవునికి భయపడక. అతడు దేవునికి భయపడక. మరి అమాలేకు హృదయంలో దేవుని యొక్క భయము లేదు, దేవుని యొక్క బల భయము లేదు. దేవుడు ఇశ్రాయేలీల పక్షాన తాను నిలచి చేస్తున్న విషయాలను వింటూ చూస్తూ కూడా భయము లేని వాడుగా మారిపోయినట్లుగా దేవుని వాక్యము కనబడుతుంది. ప్రేమైన వాళ్ళారా, అనేక మంది ఈ దినాలలో ఇటువంటి వారు కనబడుతూ ఉన్నారు. దేవుడు మన పక్షముల నుండి దేవుడు చేస్తున్న కార్యాలను చూస్తూ కూడా దేవుని బిడ్డలకు శ్రమ చేయాలని, వారిని కష్టపెట్టాలని, వాళ్ళని బాధ పెట్టాలని ఆశించే వారి సంఖ్య నేడు అధికంగా మారిపోతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసే క్షేమం, దేవుడు ఇచ్చే క్షేమాన్ని మరింతగా దేవుని బిడ్డలు పొందుకునే దినాలు మరి ముందు కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి రెండవదిగా చూస్తే, మొదటిదిగా చూస్తే అమాలేకులో దేవుని భయము లేదు. ప్రపంచంలో ఉన్న జనాంగాలన్నీ కూడా ఇశ్రాయేలు భయాన్ని పెట్టాడు దేవుడు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ ఉండగా ప్రతి జనాంగానికి దేవుని భయాన్ని దేవుడు పెట్టేసేసాడు. ఏ జనాంగము కూడా వారి మీద దాడి చేయాలని ప్రయత్నించలేరు. అమాలేకీయులు దాడి చేశారు. మిద్యానీయులు మరి కుతంత్రాల చేత ఇశ్రాయేలీయుల్ని నాశనము చేయాలని ప్రయత్నించారు. ఆ విధంగా కొంత వాళ్ళు సఫలులయ్యారు కూడా. ఇశ్రాయేలులో ఏ లోపము లేదు అని మరి బిలాము చెప్తూ ఉండగా ఇశ్రాయేలులో లోపాన్ని చొప్పించండి అని కూడా చెప్పేశాడు. దీనినే బిలాము బోధ అనేసి చెప్పబడిందండి. బాలాకుకు బిలాము చేసిన బోధ, ఇశ్రాయేలులో పాపాన్ని చొప్పించితేనే వారు నాశనమైపోతారు, వారు దెబ్బతింటారు. ఆ ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని బిడ్డలమైన మన మీద అన్యుడైన వ్యక్తుల యొక్క ఆ హస్తపు బలము లేకుండా దేవుడు చేస్తూ ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రెండోదిగా చూస్తే ఏషావు యాకోబుల పాత వైరం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఆ పాత వైరాన్ని. తరువాత ఇశ్రాయేలీలు ఐగుప్తునకు వెళ్ళిపోయారు. దేవుడే మరి ఆ దేవుని బిడ్డలతో అబ్రహాముతో చెప్తున్నాడు, తమది కాని దేశమందు 400 సంవత్సరాలు వారు ఉంటారు, నేను వారిని బలమైన హస్తంతో బయటికి తీసుకొస్తాను అని అబ్రహాముతో చీకటి పడిన సమయంలో చెప్పడము ద్వారా ఈ కార్యము జరిగింది. ఈ కార్యాన్ని గూర్చి యాకోబు మరి యోసేపు చక్కగా జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీకు ముందుగా ఐగుప్తునకు వెళ్ళినందుకు మీరు దిగులు పడద్దు, మీ హృదయాల్ని బాధపడనివ్వద్దు, దేవుడే మీకంటే ముందుగా నన్ను పంపాడు అని చెప్తున్నాడు యోసేపు. యోసేపు మాటలలో ఉన్న మర్మము అన్నదమ్ములకు తెలియదు కానీ, ఎవరికీ తెలియదు కానీ, యోసేపుకు ఈ విషయము, తాను ముందుగా వెళ్ళిన విషయం గురించి దేవుడు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అంటే అబ్రహాముతో చెప్పిన మాటను మరి యోసేపు జ్ఞాపకం చేసి, మరి తాను ఎంత కష్టపడినా, ఇనుము తనను బాధించినా, మరి ఇష్మాయేలీలు తనల్ని అమ్మివేశాడు, ఈ విధంగా కష్టాలు ఏర్పడినప్పటికీ దేవుని కార్యం నెరవేరుతున్నందుకు
తాను ఎంతో సంతోషపడి ఆ కార్యంలో ముందుకు సాగాడు. అయితే వీరు వచ్చుచు ఉన్నారు. ఐగుప్తు నుంచి వారు బయలుదేరి గొప్ప విడుదలను పొంది వచ్చుచు ఉండగా సేయూరు మన్యములో ఉండిన వీరు ఇశ్రాయేలును అడ్డగించారు. కారణం ఏంటంటే అవును, అమాలేకులకు బలమైన పశు సంపద ఉందండి. ఇశ్రాయేలీలు ఉన్న ఆ పచ్చిక బీళ్ళుల్లో మరి తమ పశువుల్ని మేపనీయకుండా చేస్తారేమనో భయం కూడా ఉండి ఉండవచ్చు అనేసి దేవుని బిడ్డలు కొంతమంది చెప్పగలుగుతూ ఉన్నారు. అందుకనే వారిని అక్కడికి రానియకుండా చేయడం ఒకటి కారణం. ఆ ప్రదేశాలలో వారు ఉండకుండా చేయడం అనేది ఒక కారణంగా కనబడుతుంది. ఇక రెండోదిగా చూస్తే దేవుని యొక్క బలమైన కార్యం, నేను కనానుకు మరలా మిమ్మల్ని తీసుకొస్తాను అని దేవుడు చెప్పిన మాటను, మరి దేవుని యొక్క వాగ్దానాన్ని వీరు జరగకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీరు యెహోవా చేతికి వ్యతిరేకంగా విరోధముగా తమ చేతిని ఎత్తారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు ఇశ్రాయేలు మీద చూపగలుగుతున్న ఆ ప్రేమను వారి మీద లేకుండా చేసి సమస్త భూప్రపంచానికి యేసుక్రీస్తు వారిలో రావాల్సిన వాగ్దానాలను మరి ఆశీర్వాదాలను యేసుక్రీస్తు వారి ద్వారా సర్వలోకం పొందాల్సిన ఆ గొప్ప ఆశీర్వాదాలను భూప్రపంచం మీదకి రాకుండా చూడాలనేది వీరి యొక్క ఆశయమై ఉన్నది. కాబట్టి మరి దేవుని యొక్క మాటలను నిరర్ధకము చేయాలనే కోరిక వీరిలో ఉందండి. దేవుని యొక్క కార్యాలను చేతగాని వాటిగా చేయాలనేది వీరి ఆలోచనగా ఉంది. ఇది మూడోదిగా కనబడుతుందండి. వారి ప్రదేశాలలో దేవుడు వారికి స్వాస్థ్య భాగంగా ఇస్తున్న భాగాన్ని వారు రాకుండా దానిని అందుకోకుండా చేయాలనే కోరిక వారిలో ఉన్నట్లుగా కనబడుతుందండి. ఇకపోతే మరి యేషావుకు ముగ్గురు భార్యలు కనిపిస్తూ ఉన్నారు. వారి నుండి అనేక వేల సంతానము ఏర్పడింది. అనేక జాతులు ఏర్పడ్డారు. అంతేకాకుండా 13 వంశాలు లేదా 13 జాతులు ఇశ్రాయేలు దేశం చుట్టూరు ఉన్నాయి. ఈ 13 జాతులకు కానీ యేషావుకు సంబంధించిన అనేక సంతానాలకు కానీ అనేక జాతులకు కానీ వీరు ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నారు. దేవుడు సినాయి దాకా ఎర్ర సముద్రాన్ని చీల్చి సినాయి పర్వతము దాకా వారిని తీసుకువచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నామండి. మరి ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, మరి ఆ ప్రదేశాలలో అత్యంత శక్తివంతులుగా అమాలేకీయులు ఉన్నారు. ఇశ్రాయేలీలు వేగు చూడడానికి వెళ్ళిన ప్రదేశాల్లో మనం గమనిస్తే దక్షిణ భూభాగాలలో అమాలేకీయులు ఉన్నారు అని చెప్పబడిన మాట మొదటిగా కనిపిస్తుంది. కాబట్టే ఆ ప్రదేశాలలో అత్యంత శక్తివంతులుగా అమాలేకీయులు ఉద్భవించారండి. కాబట్టే అన్ని జాతుల వారికి, 13 జాతుల వారికి, యేషావు సంతానం మొత్తానికి కూడా వీరు మరి ప్రతినిధులుగా, మరి దేవుని కార్యాలను నాశనం చేయడానికి వీరు మరి దేవుని ప్రజలపై దాడి చేసినట్లుగా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రెఫెదీములో నీరు లేకపోయింది. వీరు అనుకూలమైన సమయం కోసం వెతుకులాడుతూ ఉన్నారు. ఉండుండి గెరిల్లా యుద్ధం లాంటి యుద్ధాన్ని దేవుని బిడ్డల మీద చేయాలని వీరు ఆశపడుతున్నారు. ఒక్కసారిగా పైనబడి వీలైనంత నష్టాన్ని కలిగించాలని ఇష్టపడుతున్నారు. ఇది సాతాను యొక్క లక్ష్యం. మరి మెరుపులాగా ఇశ్రాయేలీల మీద పడి నాశనము చేయాలనేది వారి యొక్క కంకణలాగా కనిపిస్తూ ఉంది. ప్రేమైన వారలారా, కాబట్టే రెఫెదీములో నీళ్లు లేవు.
ఆ సమయంలో వీళ్ళు మరి అరుపులు విన్నారు, వాదోపవాదాలు విన్నారు. కాబట్టి ఈ సమయంలోనైతే ఇశ్రాయేలీలను నాశనం చేయగలమనుకొని ఒక్కసారిగా దేవుని బిడ్డల మీద పడుతూ ఉన్నారని. కానీ నేను బండ ఎదుటిగా నిలబడతాను, నువ్వు వచ్చి బండతో మాట్లాడు అని దేవుడు చెప్పిన మాటను వీరు వినలేకపోయారు. దేవుని యొక్క కార్యాలను చూస్తూనే అంధులుగా మారిపోయారు, గుడ్డివారిగా కనబడుతూ ఉన్నారు. ప్రేమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం, బండ దేవుడు బండ ఎదుట నిలబడ్డాడు, బండ నీరిచ్చింది, బండలో నీళ్లు తృప్తిగా తాగారు. ప్రేమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలీలలో ఉన్న సణుగులు సంశయాలను తీసివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి సణుగులు ఆపివేయాలంటే ఆ కొమ్మ చిగురించాల్సింది. ప్రపంచంలోని వ్యక్తులందరికీ సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు, దేవునికి ఇష్టము కాని విధంగా తమ కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ కొమ్మ చిగురించిందా? కొమ్మ చిగురించిందండి. ప్రియమైన వారలారా, మరి మందసము దగ్గర పెట్టబడిన ఆ ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన ఆ బాదము కొమ్మ మరి చక్కగా పండ్లు కాయలు కలిగినదిగా కనబడుతూ ఉండగా మరి ఎంతో చక్కగా ఆ కార్యము జరిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నామండి. ప్రియమైన వారలారా, మరి సణుగులు సంశయాలు ఆపివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, మరి అమాలేకీయులు సాధించినది ఏమిటి అంటే, అపవిత్రులైన ఏశావు సంతానం నుండి ఆశించినదంతా ఈ ప్రజలే నెరవేర్చారు. మరి ఏశావు సంతానము ఎంతో ఆశిస్తూ ఉంది, ఇశ్రాయేలీలను నాశనం చేయాలని ఆశించింది, ఆ వాగ్దానాలన్నీ తామే పొందాలని ఆశించారు. మరి వీరు చేసింది, ఏశావు సంతానం వారు ఆశించినదంతా కూడా ఈ ప్రజలు నెరవేర్చారని. రక్త సంబంధం కనుక జాలి పడేలా చేయాలని దేవుడు కోరుకున్నారు. అంతేకాదండి, దేవుడు అనేక సందర్భాలలో మరి ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు, మీరు ఐగుప్తులో ఉన్నారు, దాసులుగా ఉన్నారు, మరి నీ అన్నయైన ఏశావును ద్వేషించవద్దు అనేసి దేవుడు చెప్తూ ఉండగా మరి ఇశ్రాయేలు సంతానం ఏశావును ద్వేషించినట్లుగా కనబడదు, కానీ నిలువెల్ల మరి కోపాన్ని నిలువెల్ల ద్వేషాన్ని కలిగిన వారు ఈ కార్యాన్ని చేయడానికి మరి ఒడిగట్టారని. దేవునికి వ్యతిరేకంగా చేసిన చేతిని మరి దేవుని యొక్క ప్రయత్నాన్ని దేవుని యొక్క కార్యాలను అడ్డుకోవాలని జ్ఞాపకం చేసుకున్నారని. ప్రియమైన వారలారా, ఇదొక ఈ యాత్ర ఒక గొప్ప ప్రపంచానికి ఒక గొప్ప రక్షణను తెలియజేస్తుంది, ఒక మంచి నడుపుదలను తెలియజేస్తుంది, దేవుని యొక్క కాపుదలను తెలియజేస్తూ ఉంది. మరి దేవుడు ఏ విధము చేతనైనా తన కార్యాలను తాను మరి చక్కగా చేసేవాడుగా దేవుని వాక్యంలో కనబడుతుంది. ప్రియమైన వారలారా, మరి అనేక విషయాలను మనం గమనించినప్పుడు మరి ఏశావుకు దేవుడు చేయీరు మన్యాన్ని ఇచ్చాడు అని చెప్పబడిందండి. మరి ఏశావు గురించి ఓబద్యా గ్రంథంలో మనం చూడగలమండి. ఓబద్యా గ్రంథంలో మరి పూర్తిగా నాశనమైన విధానాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడండి. ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే మరి యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, ఎదోము మీద యుద్ధము చేయదము లేండని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని
నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండల సందులలో నివసించువాడా. నిన్ను క్రిందికి పడదోయగలవాడని ఎవడని అనుకునివాడా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజంత గూడంత ఎత్తున నివాసము చేసుకునేనను. నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకునేను. అచ్చట నుండి నేను నిన్ను పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారలారా, మనం చదువుకున్న వాక్య భాగం అంటే ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు. చూసారా, శయీరు ప్రాంతము చాలా ఎత్తైన ప్రాంతం అండి. ఇక్కడ చాలా గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో కొన్ని 2000 నుంచి 6000 అడుగుల ఎత్తులో ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండల మీద అమాలేకు నివాసమును ఏర్పరచుకున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నిన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా? నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. హృదయంలో ఎంత గర్వం ఉంది, నేను కొండల మీద ఉన్నాను, 600 అడుగుల ఎత్తున కొండల్లో ఉన్నాను, మంచి పచ్చిక బిళ్ళలో ఉన్నాను. అంత ఎత్తున ఉన్న కొండల్లో కూడా సారవంతమైన మట్టి ఉంది. అక్కడ వారు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు అక్కడ దొరుకుతూ ఉన్నాయి. అంతేకాకుండా మరి వీరు, మేము నక్షత్రాలలో మా గృహాలను కట్టుకుని ఉన్నాం, నన్ను అక్కడి నుంచి పడదోయగలవాడెవడు అనుకుంటున్నాడండి. ప్రేమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు పడద్రోసేశాడు. దేవుడు పడద్రోసేశాడు. సౌలు ద్వారా కొంతమందిని చంపివేశాడు. పూర్తిగా చాలా వరకు మరి దావీదు అమాలేకుల మీద యుద్ధాన్ని చేసి చంపేసేసాడు. ప్రతి క్షణము దేవునికి, దేవుని బిడ్డలకు మీద వీరు కోపం తీర్చుకుంటూనే ఉన్నారండి. అహష్యరోజు రాజుకు తెలియదండి అగాగీయుడైన హమాన్ అచ్చట ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలందరినీ చంపడానికి ఒకే దినమందు తాకీదు పుట్టించాడు. కానీ మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఏ హామాను 80 మూరల కొయ్యను తయారు చేశాడో అదే కొయ్య మీద, మృతికై కోసం చేసిన కొయ్య మీద హామాను ఉరి తీయబడడం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రపంచంలో దేవుని కార్యాలు మరి అడ్డగించే వారు ఎవరున్నారు? దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికను అడ్డగించగలిగిన వారు ఎవరున్నారు? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువ హెరోదు రాజు చేత చంపబడడానికి, మరి హెరోదు చంపడానికి ఇష్టపడగా దేవుని కార్యాలు ఎంత శ్రేష్టంగా ముందుకు సాగాయి. దేవుని ప్రణాళికను ఎవరు ఆపగలరు? దేవుని కార్యాన్ని ఎవరు ఆపగలరు? కాబట్టే దేవుని కార్యాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి మరి మేలుతో మనల్ని నింపునుగాక.